राजीव गांधी जयंती సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పొర్లకడ్డ తండాలో చేపట్టిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చౌటుప్పలకు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయాలి? బీజేపీ నుంచి ఎన్నికైన 4 ఎంపీలున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, స్వయం బాబురావు గారు ఈ నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలల్లో నిధులు వరదలై పార్తే అభివృద్ధి జరుగుతుంది. మరి బీజేపీ ఎంపీలను ఎందుకు రాజీనామా చేపిస్తలేరు బీజేపీ వాళ్ళు? అంటే మీకు అభివృద్ధి అక్కర్లేదు అక్కడ? రాజీనామా ద్వారానే నిధులు వస్తాయి, రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ చెబుతున్న దాన్ని వాళ్ళు నమ్ముతే నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే 4 ఎంపీలను కూడా రాజీనామా చేయించండి. తద్వారా ఆ 28 నియోజకవర్గాలకు కూడా నిధులు వస్తాయి. ఇదే కాదు, నేను పార్టీ ఫిరాయింపుల కమిటీ చైర్మన్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, మేము పార్టీలో చేర్చుకుంటే రాజీనామా చేయించే చేర్చుకుంటామన్నారు. రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేసి చేర్చుకున్నప్పుడు ఎంపీపీలను చేర్చుకున్నారు, నిన్న మన జడ్పీటీసీలను చేర్చుకున్నారు, ఎంపీటీసీలను చేర్చుకున్నారు, సర్పంచులను చేర్చుకున్నారు. నేను సూటిగా అడుగుతున్న ఫిరాయింపుల కమిటీ చైర్మన్ గారు, మీరు నిబద్ధత కలిగిన సిద్ధాంతానికి కట్టుబడే నాయకులు, కేసీఆర్ గారు తప్పుల మీద పోరాటం చేస్తా అని మీరు చెప్తున్నారు కదా, తక్షణమే నిన్నమన్న ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళను భారతీయ జనతా పార్టీ రాజీనామాలు చేయిస్తే ఆ గ్రామాలకు కూడా నిధులు వస్తాయి. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసుడుతోని నాయకులకు నిధులు వచ్చినాయి. నాయకులు ఇండ్లు అమ్ముడు పోయిన వాళ్ళ ఇంట్లో కాసుల వర్షం కురిసింది, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది, గ్రామాలకు రాలే. ఏ గ్రామానికి నిధులు వచ్చినాయో నేను అడుగుతున్న రాజీనామాతోటి. ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు నిధులు వచ్చినాయి, వాళ్ళ ఇంటికి వచ్చినాయి. వాళ్ళ నిధుల కోసమా మీరు రాజీనామా చేసిందని అడుగుతున్న రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుడిని నేను. కాబట్టి ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళు సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను గ్రామాలలో యువకులు నిలదీసి రాజీనామా చెప్పితే మీ ఊర్లో ఉన్న సైడ్ డ్రైన్ పనులు జరుగుతాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి, దళితుల భూముల సమస్య పరిష్కారం అవుతుంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీ గ్రామాలలో పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాజీనామాలకు ఒత్తిడి చేయాల్సిందిగా మునుగోడు నియోజకవర్గ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఒకవేళ రాజీనామా చేయకపోతే మీరు 40 లక్షలు 50 లక్షలు తెచ్చుకుంటున్నారు కదా ఈ పార్టీల నుంచి, అవి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఖాతాలు వేయండి. ఆ 40-50 లక్షలతోని గ్రామాన్ని అభివృద్ధి చేయండి. ఆ గ్రామ ప్రజలు మీకు ఓటేసినందుకే మీరు సర్పంచులు, ఎంపీటీసీలు అయినరు. మీరు సర్పంచ్, ఎంపీటీసీలు అయినందుకే మీకు 40-50 లక్షల రూపాయల ధర వలుకుతుంది. మరి ప్రజల ఓట్ల వల్ల మీకు హోదా వచ్చినందుకు, మీకు ధర వలికినందుకు ఆ పైసల్ని గ్రామ పంచాయతీ ఖాతాలు వేసి గ్రామ అభివృద్ధి కోసం వినియోగించండి. ఇప్పుడు ఉప ఎన్నికలలో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి. అంతే తప్ప అమ్ముడవైనోడల్లా సిద్ధాంతం చెప్పుడు, అమ్ముడవైనోడల్లా అభివృద్ధి అనే నినాదాన్ని నెతిమీదకెత్తుకున్నాడు, ఇట్లాంటి సంస్కృతి ఇన్నాళ్ళు చంద్రశేఖరరావు గారు పెంచి పోషిస్తే దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నెత్తిమీద ఎత్తుకొని ఇవాళ ఈ కార్యక్రమాలకు పాల్పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ గారిని తోడు దొంగలుగా మారినరు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలన్నా, ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళు ఓట్లు అడగాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా బీజేపీ ఇచ్చుకుంటూ డెండి ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మునుగోడు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలలో తండాలలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఇవాళ 2014లో కల్వకుంట చంద్రశేఖరరావు గారు నాకు తెలిసి మునుగోడులో మాట్లాడిండు, ఎల్ఎల్బిసిని కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేపిస్తా అని చెప్పిండు. 8 ఏళ్ళైంది, 32 కిలోమీటర్ల టన్నెల్ మేము కొట్టినాం, అక్కడి నుంచి 2 కిలోమీటర్లు జరిగింది 8 ఏళ్ళలో.
42 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు ప్రాంతాని వ్యాపారానికి తాగడానికి నీళ్లు వస్తాయి. ఎస్ఎల్బిసి పూర్తి చేస్తే 8 ఏళ్ల నుంచి దాని పడవ పెట్టింది కలవకుంట చంద్రశేఖర్ రావు గారు. ఆ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల పిటిషన్లు వేయడం వల్ల పనులు ఆగిపోయినాయి. అదే విధంగా డిండి పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. డిండి ప్రాజెక్టు చేయకపోవడం వల్ల మునుగోడు ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఇవాళ బీజేపీని ఇవాళ మొదటి సభ జరుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని సూటిగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయండి. 100 రోజుల సమయం ఉంది మీకు. ఈ 100 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదలందరికీ ఇవ్వండి. ఒకవేళ ఇల్లు ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తామన్నారు. ఎంతమంది లబ్ధిదారులు నియోజకవర్గంలో తక్షణమే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన 5 లక్షల రూపాయలు పేదల ఖాతాలో వేయండి. రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ నియోజకవర్గంలో జరగాలి. ఆ 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో తక్షణమే డిపాజిట్ చేయండి. అదేవిధంగా రాచకొండ ప్రాంతంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పోడు భూముల సమస్యను తక్షణమే మీరు పరిష్కరించండి. కిష్ట్రాంపల్లి ప్రాంతంలో ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నారో మల్లన్న సాగర్ ప్రాంతంలో మెదక్ జిల్లాలో రైతులకు ఏదైతే నష్టపరిహారం ఇచ్చినారో అదే స్థాయిలో ఇక్కడ భూములు ఇంకా ధర ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ భూముల విలువ ఎక్కువ. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గర. ఈ భూముల విలువ ఎక్కువ. ఒకవేళ ఎక్కువ ఇవ్వకపోయినా కనీసం మల్లన్న సాగర్లో మునిగిన భూములకేమిచ్చినో ఇవాళ ఈ ప్రాంతంలో ముంపు బాధితులకు మీరు తక్షణమే ఆ రకమైన నష్టపరిహారం ఇవ్వండి. రోజుల కొద్దీ ఇవాళ వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సిందిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఇక భారతీయ జనతా పార్టీని మీరు ఎవరినైతే ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకొని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొచ్చారు. మరి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్లకు సిగ్గు ఉండొద్దా? వాళ్ళకు సిద్ధాంతం ఉండొద్దా? వాళ్ళు రాజీనామాలు చేయొద్దా? వాళ్ళు రాజీనామాలు చేస్తే వాళ్ళ గ్రామాలకు నిధులు వస్తాయి కదా. మీరు తక్షణమే